చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వచ్చారట వైఎస్ విజయమ్మ వైఎస్ విజయమ్మ చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం తను చేసుకున్నటువంటి సొంత ఇబ్బందే తన చెల్లెలు అలాగే తన తల్లి అందరినీ దూరం చేసుకోవడం తన సొంత చెల్లె గతంలో తన గెలుపుకి కారణమైంది ఈసారి కూడా తన సొంత చెల్లె జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమికి కారణమైంది అయితే కన్న కూతురి పట్ల అలా వివక్షత చూపిస్తున్న జగన్ పై విజయమ్మకి కూడా కోపమే అందుకే ఏ రోజు కూడా జగన్కి ఓటేయండి అని చెప్పలేదు మరి తన కూతురైన షర్మిలకు మాత్రం ఓటు వేసి గెలిపించమని వీడియో రిలీజ్ చేసింది అలా విజయమ్మ వైసీపీ పతనానికి పరోక్షంగా కారణమైనందున జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని టీడీపీ కార్యకర్తలు అయితే చెప్తున్నారు అయితే వైఎస్ విజయమ్మకి చంద్రబాబు తరపు నుంచి ఆహ్వానం అందిందట నిజంగా కొడుకు అలాంటి వాడని తెలిసి పక్కన పెట్టేస్తున్న విజయమ్మ నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తి అని మరి కేవలం అందలో ఉంటే సరిపోదు దాని బాధ్యతని కూడా ఉండాలి అలాంటి లేనటువంటి వ్యక్తితో ఉండడం ఇష్టం లేక వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి ఆమె రాజీనామా చేసి బయటకు వచ్చారు అందుకే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు కానీ తన తన కూతురికి సపోర్ట్ చేశారు అంటే అదన్నట్టే కదా అందుకే మన చంద్రబాబు నాయుడు కూడా విజయమ్మ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారట ఆమెను ఎంతో గౌరవించి తన స్నేహితుని భార్యగా విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన తల్లిగా కాదు తన ఫ్రెండ్ అయినటువంటి రాజశేఖర్ రెడ్డి భార్యగా ఆమెకు ఆహ్వానం పంపించినట్టుగా తెలుస్తోంది